మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్ కి స్వాగతం. ఈ వీడియోలో పరిశ్రమలలో 3 ఫేజ్ ని ఎందుకు ఉపయోగిస్తారు, సింగిల్ ఫేజ్, 2 ఫేజ్ లేదా 4 ఫేజ్, 5 ఫేజ్, 6 ఫేజ్ ఇలాంటి విద్యుత్ని ఎందుకు ఉపయోగించారో చూద్దాం. ఉదాహరణకి నా దగ్గరికి ఒక అతను వచ్చి నాకు చాలా దాహం ఉంది అన్నాడు. అప్పుడు నేను ఒక చెంబుతోటి నీటిని ఇచ్చాననుకుందాం, వాటితోటి తన దాహం తీర్చుకుంటాడు. అదే నేను ఒక పెద్ద బిందెని తీసుకొచ్చాను అనుకుందాం, అప్పుడు అందులో నుంచి తనకి కావలసిన కొంత నీటిని తాగి మిగతా వాటిని వదిలేస్తాడు, అది మొత్తం తను తాగలేడు. చెంబుని తీసుకురావడంతో పోలిస్తే ఈ పెద్ద బిందెని తీసుకురావడం కొంత శ్రమతో కూడిన విషయం. అదేవిధంగా పరిశ్రమలలో కూడా 3 ఫేజ్ విద్యుత్ సరిపోతుంది. అదే 4 ఫేజ్, 5 ఫేజ్, 6 ఫేజ్ ఇలాంటి విద్యుత్ని తీసుకురావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం, కానీ దానివల్ల మనకి ఎక్కువ ప్రయోజనం ఉండదు. అందువల్లే పరిశ్రమలలో 3 ఫేజ్ విద్యుత్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు దీన్ని వివరంగా చూద్దాం. ముందుగా సింగిల్ ఫేజ్, 2 ఫేజ్, 3 ఫేజ్ విద్యుత్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. నేను ఒక రాగి తీగని తీసుకున్నాను, దాని మధ్యలో ఒక అయస్కాంతాన్ని తిప్పినట్టయితే ఈ రాగి తీగలో ఏసి విద్యుత్ ఏర్పడుతుంది. ఈ ఏసీ విద్యుత్ని ఈ విధంగా చూపిస్తారు. సింగిల్ ఫేజ్ విద్యుత్ని సరఫరా చేయడం కోసం మనకి 2 వైర్లు సరిపోతాయి. ఇప్పుడు 2 ఫేజ్ విద్యుత్ గురించి చూద్దాం. ఇందులో 2 రాగి తీగల్ని తీసుకుంటారు. 2 రాగి తీగలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి. వీటి మధ్య కోణం 180 డిగ్రీలుగా ఉంటుంది. ఈ 2 రాగి తీగల్లోని ఒకవైపు ఉన్నటువంటి వైర్ని కలుపుతారు. 2వ వైపు 2 వైర్లు ఉంటాయి. ఇప్పుడు వీటి మధ్యలో అయస్కాంతాన్ని తిప్పినట్టయితే అందులో 2 ఫేజ్ విద్యుత్ ఏర్పడుతుంది. ఈ విద్యుత్ని ఈ విధంగా చూపిస్తారు. ఫేజ్ 1 పాజిటివ్లో ఉన్నట్టయితే ఫేజ్ 2 నెగిటివ్లో ఉంటుంది. ఫేజ్ 2 పాజిటివ్లో ఉన్నప్పుడు ఫేజ్ 1 నెగిటివ్లో ఉంటుంది. ఈ విద్యుత్ని సరఫరా చేయడం కోసం 2 వైర్లు సరిపోతాయి. కానీ ఇందులో నుంచి సింగిల్ ఫేజ్ విద్యుత్ని తీసుకోవాలంటే మరొక వైర్ని కూడా ఉపయోగించాలి. అంటే ఈ విద్యుత్ని సరఫరా చేయాలంటే మొత్తం 3 వైర్లు అవసరమవుతాయి. అదే 3 ఫేజ్ విద్యుత్ని తీసుకున్నట్టయితే ఇందులో 3 రాగి తీగలు ఉంటాయి. ఈ 3 రాగి తీగల్ని స్టార్ లేదా డెల్టా కనెక్షన్ని ఉపయోగించి విద్యుత్ని సరఫరా చేయవచ్చు. ఈ స్టార్ మరియు డెల్టా కనెక్షన్స్ గురించి వేరొక వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ ఉదాహరణలో నేను స్టార్ కనెక్షన్ని తీసుకుంటాను. ఈ 3 రాగి తీగల్ని చూసినట్టయితే ఇవి ఒక్కొక్కటి 120 డిగ్రీల కోణంలో ఉంటాయి. దాని కారణంగా ఈ 3 ఫేజ్ విద్యుత్లో ఉన్నటువంటి 3 ఫేజెస్ మధ్య వ్యత్యాసం 120 డిగ్రీలుగా ఉంటుంది. ఈ విద్యుత్ని సరఫరా చేయాలంటే మొత్తం 4 వైర్లు అవసరమవుతాయి. అదే 4 ఫేజ్ విద్యుత్ని తీసుకున్నట్టయితే ఆ విద్యుత్ని సరఫరా చేయడం కోసం 5 వైర్లు కావాల్సి ఉంటాయి. ఇలా ఒక్కొక్క ఫేజ్కి ఒక్కొక్క వైర్ పెరుగుతూ ఉంటుంది. విద్యుత్ జనరేటర్ దగ్గర నుంచి పరిశ్రమల వరకు కొన్ని కిలోమీటర్లు లేదా 100,000 కిలోమీటర్లు కూడా ఉంటాయి. విద్యుత్ యొక్క ఫేజ్ పెరిగే కొద్ది ఆ విద్యుత్ సరఫరాకి అయ్యేటువంటి ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. సింగిల్ ఫేజ్ విద్యుత్ని సరఫరా చేయడం కోసం అయ్యే ఖర్చు తక్కువగా ఉంటుంది. మరి పరిశ్రమల్లో సింగిల్ ఫేజ్ని ఎందుకు ఉపయోగించారో ఇప్పుడు చూద్దాం. పరిశ్రమల్లో పెద్ద పెద్ద ఇండక్షన్ మోటార్స్ని ఉపయోగిస్తారు. ముందుగా మనం ఇండక్షన్ మోటార్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. వీడియో యొక్క డిస్క్రిప్షన్లో 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ ఎలా పనిచేస్తుంది మరియు మోటార్ కెపాసిటర్ అనే వీడియో యొక్క లింక్ని ఉంచాను. అవి చూసినట్టయితే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. ఇండక్షన్ మోటార్లో 3 ఫేజ్ విద్యుత్ని ఉపయోగించడం వల్ల గుండ్రంగా తిరుగుతున్నటువంటి అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. దాని కారణంగా మధ్యలో ఉన్నటువంటి రోటర్ తిరుగుతుంది. అదేవిధంగా సింగిల్ ఫేజ్, 2 ఫేజ్ విద్యుత్ని ఉపయోగించి ఇండక్షన్ మోటార్ పనిచేయాలంటే అందులో కొన్ని మార్పులు చేయాలి. దాని కారణంగా 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్తో పోలిస్తే సింగిల్ ఫేజ్, 2 ఫేజ్ మోటార్స్కి అయ్యేటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. 3 ఫేజ్ విద్యుత్లో ఈ 3 ఫేజ్ల మధ్య కోణం 120 డిగ్రీలు, ఇది అత్యంత ఖచ్చితంగా ఉంటుంది. దాని కారణంగా ఏర్పడేటువంటి అయస్కాంత క్షేత్రాలు అత్యంత ఖచ్చితంగా తిరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇండక్షన్ మోటార్ తక్కువ విద్యుత్ని ఉపయోగించుకొని ఎక్కువ శక్తిని ఇస్తుంది. అదే సింగిల్ ఫేజ్, 2 ఫేజ్ విద్యుత్ మోటార్లో మార్పులు చేయడం వల్ల గుండ్రంగా తిరుగుతున్నటువంటి అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇది 3 ఫేజ్లో ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రంలా అత్యంత ఖచ్చితంగా ఉండదు.
దాని కారణంగా 3-phase ఇండక్షన్ మోటారుతో పోలిస్తే ఇవి ఎక్కువ విద్యుత్తుని తీసుకొని తక్కువ శక్తిని ఇస్తాయి. దీని కారణంగా పరిశ్రమల్లో 3-phase విద్యుత్తుని ఉపయోగిస్తారు. ఇండక్షన్ మోటార్లో 4-phase, 5-phase, 6-phase ఇలాంటి విద్యుత్తుని ఉపయోగించి కూడా గుండ్రంగా తిరుగుతున్నటువంటి అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ ఆ విద్యుత్తుని సరఫరా చేయడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ దానివల్ల వచ్చే ప్రతిఫలం చాలా తక్కువ. అందుకారణంగా 4-phase, 5-phase, 6-phase ఇలాంటి విద్యుత్తుని పరిశ్రమల్లో ఉపయోగించరు. ఇవండి విద్యుత్ ఫేజెస్ గురించి. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని మీ కమెంట్ ద్వారా తెలియపరచండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.